రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా మేడ్చల్ పట్టణంలో వీఆర్ఏల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని వీఆర్ఏలు హెచ్చరించారు. మా యొక్క నిరవధిక సమ్మె 11వ రోజులో భాగంగా వీఆర్ఏలం మేము మేడ్చల్ వీఆర్ఏలము మా యొక్క ప్రధాన డిమాండ్ పే స్కేలు మరియు అర్హత గల వీఆర్ఏల ప్రమోషన్లు మరియు 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఇవేం మా డిమాండ్ కావో. ముఖ్యమంత్రి గారు స్వయాన మాకు ఇచ్చిన హామీలు ఇవి వీటిని మాకు అమలు పరిశ్రమలో చాలా 22 నెలలు గడుస్తున్నా మాకు ఇలాంటి హామీ ఇవ్వడం లేదు. కావున మేము ఈరోజు మా యొక్క ఈ విధమైనటువంటి హామీ నెరవేర్చినందున మా యొక్క సమ్మెలో భాగంగా ఈరోజు గౌరవం మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా యొక్క వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఈ 3 దినాలు నెరవేర్చిన పక్షంలో మేము మా యొక్క ఈ దీక్షను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఉద్ధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.